ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రతిదిన ఉదయకాలం ఇలాగ మనం వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వెచ్చదమైన పరిచర్య ద్వారా కలుసుకున్నట్టు ప్రభు ఇస్తున్న ధన్యతను బట్టి ప్రభుకైన స్తోత్రాలు. మరి ప్రియులారా, ఈ దినాల్లో మనం దేవుని వలన మనం పొందే కిరీటాలను చూస్తున్నాం. మరి ఇప్పటికే ఒక 4 కిరీటాలు చూస్తూ వచ్చాం. మరి ఈరోజు చివరి కిరీటం. ఇప్పటికే మరి మనం అక్షయ కిరీటం, అతిశయ కిరీటం, నీతి కిరీటం, మహిమా కిరీటం అనే విషయాలు చూస్తూ వచ్చాం. మరి ఈరోజు చివరిగా మరొకటి చూద్దాం. మరి ప్రకటన గ్రంథం 2:10 నేను చదువుతాను, గమనించండి. ప్రకటన గ్రంథం 2:10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. ప్రియులారా, మరి ఇక్కడ మరో కిరీటం మనం చూస్తున్నాం, జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. మరి జీవ కిరీటం ప్రభు ఇస్తానంటున్నాడు. ఇది దేన్ని బట్టి ఇస్తాడు అంటే దేన్ని బట్టి పొందుతారు అని మనం చూస్తే 10 వచనం అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. శ్రమ వస్తుంది, శ్రమలో శోధింపబడతారు. నిజంగా మరి శోధింపబడడం అనేది ప్రిల్లర ప్రతి దేవుని పెట్టుకుంటుంది, క్రొత్త విశ్వాసి కానీ సీనియర్ విశ్వాసి కానీ, మరి ఎవరైనా ఎదిగిన వారికి కానీ, బాధ్యత గల వారికి కానీ, పరిచారకులకు కానీ, దైవ సేవకులకు కానీ, దైవ జనులకు కానీ, భూమి మీద ఉన్న ప్రతి దేవుని పెట్టుకు. అందుకే యేసుప్రభు సైతము అపవాది చేత శోధించబడ్డాడు, మత్స్వార్త 4:10. సో కాబట్టి శోధింపబడతాం, ఎందుకంటే శోధకుడు ఉన్నాడు, శోధకుడు అయిన అపవాది. శోధకుడు ఉన్నంతకాలం దేవుని బిడ్డకు శోధన కలిగింది. మరి శరీరం ఉన్నంతకాలం మరి శోధన ఉంటుంది. మరి కాబట్టి శోధకుడు సాతాను శోధిస్తాడు. అయితే అందుకే యాకోబు పత్రికలు ఏమంటా అంటే, ఎవరైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు అంటాడు. యాకోబు పత్రిక మరి 1:10, యాకోబు పత్రిక 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడిన నేరుడు, ఆయన ఎవరిని శోధింపడు, కనుక ఎవడైనా శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ మైన దురాచ చేత ఎడబడి మరలకొల్పబడిన వాడై శోధింపబడను. కాబట్టి అయితే ఈ శోధనలో నిలిచుండాలి, పడిపోకూడదు. అందుకే 12 వచ్చిన ఒక పత్ర 1:12, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. జీవ కిరీటం ఎవరు పొందుతారంటే శోధింపబడని వాళ్ళు కాదు పొందేది. జీవకిరీటం ఎవరు పొందుతారంటే శోధించబడిన నిలిచిన వాళ్ళు పొందుతారు. శోధించబడి పడిపోయిన వాళ్ళు కాదు, మళ్ళీ శోధించబడనోళ్ళు కాదు, శోధించబడగా శోధనలో పడిపోయిన వాళ్ళు కాదు, శోధనలో నిలిచిన వాళ్ళు పడతారు. అదే కదా ప్రారంభం నుండి కూడా మానవుల జీవితం, ఆదామోలు ఏదైనా తోటలో ప్రభు పెట్టి మరి ఒక జీవవృక్ష ఫలాలు వృక్షం వేసి తినవద్దు అని చెప్పి ఆ శోధకుడు కూడా ఉండడు. ఇవన్నీ కూడా మరి నిలిస్తేనే నిలవాలని ఆది నుండి దేవుని ఉద్దేశం. మరి స్వయంగా మానవుడు చెడును ద్వేషించుకోవాలి, స్వయంగా చెడును అసహించుకోవాలి, దుష్టత్వాన్ని. అందుకే యెహోవాను ప్రేమించేవారు చెడుతనం అసహించుకోండి అంటాడు కీర్తనలో. కాబట్టి తప్పును గుర్తించి ఇది వద్దని వ్యక్తిగతంగా ద్వేషించాలి. కాబట్టి శోధకుడు వస్తాడు, శోధ రాకుండా ఉండదు. లోకమందు దుష్టుడు ఉన్నాడు,
మరి ఏలియాము అనుమంటే స్వభావం గల మనుషుడే. వాళ్ళు వాళ్ళు కూడా శరీరం ఇలాంటి శరీరం భక్తులు అంటే వాళ్ళకి ఏదో శోధనలు లేవు, సాతనలు లేవు, లేకపోతే వాళ్ళు వేరనుకోవడానికి లేదు. వాళ్ళు కూడా శోధించబడే శరీరంలో ఉన్నవాళ్ళు, భక్తులందరూ కూడా వేసిపోకూడదు. కానీ వాటన్నింటిలో నిలిచారు ప్రభు కొరకు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు, అపవిత్రపరచబడడానికి ఇష్టపడలేదు. అదే హెబ్రిల్ క్రాస్ పోతే 11వ అధ్యాయం, కొందరు ఎన్నో శ్రమలు పడ్డారు, చెరసాలు పడ్డారు, రంపాలతో పడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు, అపవిత్రత మాత్రం ఒప్పుకోలేదు. సరే, ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరవచనంలో ఏమంటాడు చూడండి, 27వ వచనం, తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఒకటి దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడం, రెండోది ప్రాముఖ్యం చెప్తున్నా అసలైన భక్తి ఏదంటే యహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకోవటమే, శోధనలో నిలిచుంటమే, అది పడిపోకుండా ఉంటాం, అపితరపరచబడకుండా. ఇది నేను ఒక మాట చెప్తాను ఇలా అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పందెపు ఎడ్లను పెంచుతారు కొందరు, పందెపు ఎడ్లను ఎంత పెంచుతారంటే వాటిని వేరే పనులకు వాడరు, వ్యవసాయానికి వాడరు, కేవలం పెంచుతారు. అది చూసినప్పుడు సహజంగా చూసేవాళ్ళకి అనిపిస్తుంది అవి చాలా భారంతో కూడింది, చాలా ఖర్చు పెడతారు, అన్ని మామూలు గడ్డలాగా ఏదో ఎండుగడ్డి ఇస్తే సరిపోదు, చాలా ఖర్చుతో మంచి మేత కొని వేస్తుంటారు, మళ్ళీ అడుగుతారు ఏం పని చేయరు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి పిచ్చబొట్టిందా, నేను ఊరికి అట్లా పెంచుతారు, అంతంత ఖర్చు దానికి అవసరమా, ఎడ్లను కూడా వాడుకోడు ఏంటంటే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే ఆ యజమాని ఉద్దేశం ఎప్పుడో ఒకసారి వచ్చే, సంవత్సరంకి ఒకసారి కానీ అవసరమైతే కొన్ని సంవత్సరాలకు ఒకసారి కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే ఆ పందెంలో అది నిలవాలి, గెలవాలి అన్నది తన ఉద్దేశం. అది చూసారా, అదే చెప్తాను చాలాసార్లు మనం, నువ్వు ఏ శోధన లేని సమయాల్లో ఎంతో ఆసక్తిగా ఎంతో భక్తిగా ఎంతో నమ్మకం ఉంటావు అది గొప్ప కాదు, శోధనలో నువ్వు నిలిచింది ప్రభుకు ప్రాముఖ్యం. నువ్వు మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చదువుకునే స్టూడెంటు సంవత్సరం అంతా చదువుతాడు, ఎందుకు సంవత్సరం అంతా చదువుతుంది, సంవత్సరం అంతా ఫ్రీ టైంలా ఉంటుంది, కొంతమందికి ఏదో జాలీగా గడిపే టైంలాగా ఉంటుంది, ఏదో కాలేజీకి వెళ్ళడం, రావడం, తిరగడం, మరి ఉదయం లేస్తే ఎల్లు కాడ నుంచి ఏదో నవ్వుకోవడం, జోకులు చెప్పి ఏదో కాలక్షేపం చేసే టైం అనుకుంటాడు. అలాంటి వాడు ఎగ్జామ్స్లో తప్పుతాడు. అసలు ఆ టైం అంత ఎందుకు, కాలక్షేపం చేయడం కొరకు కాదు, ఆ టైం అంత ఎందుకు జాలీగా ఉండి ఏదో నవ్వుకొని టైం గడపడం కాదు, ఈ సంవత్సరం అంతా చదువు ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ అనే ఆ కొద్ది సమయంలో పాస్ అవడం కోసం. అట్లానే మరి క్రైస్తవులంగా దేవుని పిల్లంగా మన జీవితంలో ప్రభు మనకు చేసే మేళ్ళు, ఉపకారాలు, మరి ఆయన మనకిచ్చే కృపలు, ఆశీర్వాదం ఇవన్నీ ఎందుకంటే శోధన గడిలో నువ్వు నిలిచి ఉండాలి. కానీ విచారం ఏంటంటే చాలాసార్లు మనం ప్రభు నుండి అన్ని పొందుకుంటాం, మేళ్ళు పొందుకుంటాం, ఉపకారాలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, అన్నీ తీసుకుంటాం. కానీ శోధన సమయాల్లో మనం పక్షపాతం, మన యజమాని ప్రభువును వదిలి అపాది మాటకే లోబడిపోతుంటాం, పాప విషయంలో, అపవిత్రమైన వాటి విషయాల్లో, ఆచార విషయాల్లో లోబడిపోయామంటే అర్థం ఏంటంటే నువ్వు నాకు ప్రభు కాదు అని ఆ దుష్టుడైన యజమాని సాతాను వైపే పరిగి వెళ్ళినట్టు. చూసారా, పొందేదాన్ని మేళ్ళు దేవుడివి, కాపాడబడేదంతా దేవుని ద్వారా, కృప అనిపిస్తుందంతా దేవుని ద్వారా. నువ్వు తప్పిపోవడం చూసినప్పుడు అసలైన యజమాని దేవునికి ద్రోహం చేసి మరి కీడు చేసే నరకానికి తీసుకెళ్లి శత్రువు వెంబడి వెళ్ళడం అనమాట. అందుకే మనం ఎక్కడైనా దుష్టుడైన యజమాని మాట వినొద్దు, మన ప్రభు కొరకు నిలుచుందాం. శోధనలో నిలిచుండడమే ప్రభు కొరకై నిలిచుండడం. అందుకే మరి మత్తయి 26వ అధ్యాయంలో అప్పగించబడే రాత్రి ప్రభు గెస్తమనే తోటలో ప్రార్థన చేస్తూ శిష్యులతో మాట్లాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నాడు. మత్తయి 26వ అధ్యాయం 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు గుండి ప్రార్థన చేయడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పాను. ఇక్కడ వాస్తవమైన ఉద్దేశం ఏంటంటే మీరు శోధనలో పడిపోకున్నట్లు, నిలిచేటట్లు, గెలిచేటట్లు ప్రార్థన అవసరం. ప్రేయర్లెస్ లైఫే నీ పడిపోయే స్థితికి కారణం. ఎంత ప్రభుతో సంబంధం, ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో వాటిలో విజయం పొందుతాం. ఏదైనా చూడండి, ఒక తండ్రికి తన పిల్లవాడు విజయం పొందితే ఆనందం, అట్లానే మన ప్రభుకి నువ్వు
మరి అపవిత్రత మీద, పాపం మీద, ఆచారం మీద, వ్యర్థమైన వాటి మీద నువ్వు గెలవడం ప్రభు సంతోషం అన్నిట్లో తప్పిపోయి తొలగిపోయి పడిపోతూ మళ్ళీ ఎప్పుడో చూసిన ఊరికి నువ్వు ఒప్పుకుంటూ తండ్రి ప్రభు నాయనంటూ మళ్ళీ తప్పిపోతూ బలహీనమైన జీవితం గడపడం కోసం కాదు ప్రభు రక్షించింది. ప్రభు కొరకై నిష్ఠతో వైరాగ్యంతో జయించేవాడు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అది అందుకే మనం అపవాదిని ఎదిరించుడి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాగో శోధన జయిస్తే ఖచ్చితంగా ప్రభు మనకు ఏమిస్తాడంట, జీవకిరీటం. మరి శోధన జయించి నిలిచి జీవకిరీటం పొందే దాని కొరకై సిద్ధపడుతుందా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నిబిడలను బట్టి వందనాలు. విన్నాన్ని పిల్లలందరినీ కనుగొనించు. శోధన గెలిచి నిలిచి జయించే వరకు మమ్మల్ని ఉంచమని కోరుతాం. మీ ద్వారా విజయం పొందడానికి కృప ఉంచమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించాడు వేడుకొని తండ్రి. ఆమేన్, ఆమేన్.